అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని పుల్లంపేట నుండి చిట్వేలి వెళ్లుదారి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించు కట్టుకున్న వారికి గత 20 రోజులుగా 2 నోటీసులు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎవరు కూడా వారికి ఇచ్చిన మార్కు ప్రకారము ఆ ఇంటి వారు ఇంటిని కట్టుకోలేదు. ఈ రోజు ఉదయం పుల్లంపేట తహసీల్దార్ నరసింహకుమార్, రాజంపేట సీఐ పుల్లయ్య, రాజంపేట సర్కిల్ పరిధిలోని పెనుగులూరు, మన్నూరు, నెందలూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి, పుల్లంపేట ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది సుమారుగా 50 మంది పోలీసుల సహాయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జేసీబీ సహాయంతో కేవలం నామమాత్రపు కొద్ది మాత్రం బిల్డింగ్ కట్టి వారికి 2 రోజుల గడువు ఇచ్చారు. 2 రోజులలోపు మీరు మీ హద్దుల ప్రకారం కట్టుకోకపోతే జేసీబీ సహాయంతో మేము బిల్డింగులను కొట్టించడం వలన ఎక్కువగా నష్టపోతారని, మీ అంతటి మీరుగా మీకు ఇచ్చినటువంటి హద్దుల ప్రకారం కట్టించుకోవాలని చెప్పారు.